అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీశ్రీ శేషగిరి. నేను నవగ్రహాలు అనే ఆసుపత్రికి సంపాదకులు కొన్నాను. జ్యోతిష్యం మీద సుమారు 16 పుస్తకాలు, 350 వ్యాసాలు రచించానండి. ఇటీవలే నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను, దానికి మీ ఆదరణ బాగానే లభిస్తుంది. నేను ఈరోజు చెప్తున్న అంశం నవంబర్లో గోచారంలో మాస ఫలాలు, సింహరాశి ఫలితాలు ఎలా ఉంటాయి. సింహరాశికి ఈ వారం, ఈ మాసం అనుకూలంగా ఉన్నవారు గురుడు, ప్రతికూలంగా ఉన్నవారు శని. మీ యొక్క ధనానికి మటుకు ఈ మాసం సింహరాశి వారికి ధనానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. పలు విధాలుగా ఆర్థిక లాభాలు ఉంటాయి. అలాగే మీకు ద్వితీయంలో కుజ సంచారం జరుగుతుంది, ఉన్నవాడు కాబట్టి. కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల కాస్త కోపాన్ని తగ్గించుకొని ఆచితూచి మాట్లాడండి. కుటుంబంలో కొంచెం అశాంతి చెలరేగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అశాంతి, కొంచెం గొడవలు అవకాశాలు ఉన్నాయి. కావున మీరు ఆచితూచి మాట్లాడండి, కోపాన్ని తగ్గించుకోండి, వీలైనంతవరకు మౌనంగా ఉండండి. అలాగే మీకు పంచమంలో శని జరుగుతున్నందువల్ల కొంచెం మానసిక చికాకులు వచ్చేందుకు అవకాశం ఉన్నాయి. కొంత సంతాన మూలక సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశాలు ఉన్నాయండి. అలాగే మీ యొక్క వివాహాది ప్రయత్నాలకి అతి కష్టం మీద సఫలమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయండి. అలాగే మీ యొక్క విదేశీయానానికి ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ద్వితీయంలో కొంత ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ద్వితీయార్థం ఈ నవంబర్లో ద్వితీయార్థం అనుకూలంగా ఉందండి. ఉద్యోగార్థులకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. వ్యాపారులకి చాలా చాలా కష్టపడితే కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయండి. అలాగే సినీ కళారంగాల వారికి ఇప్పుడు కొంచెం కష్టకాలంగానే చెప్పవచ్చు. వారు ఎంత కష్టపడినా వారికి కొంచెం ప్రథమార్థంలో గుర్తింపు తక్కువ వస్తుంది. ద్వితీయార్థంలో వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయండి. అలాగే ఓవరాల్గా చూస్తే సింహరాశి వారికి 50-50గా ఉందండి ఈ మాసం అంతా. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. అలాగే సింహరాశి వారు శనిని ఆరాధించండి, శని ఈశ్వరుడికి నవగ్రహ ప్రదక్షిణలు అవి చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టోత్తరం అవి చదువుకుంటుంటే వారికి ఈ మాసం అంతా బాగుంటుందండి. అలాగే శివారాధన కూడా చేయండి. మీ వ్యక్తిగత జాతకాలకి నా చిరునామా ఇస్తున్నానండి, నన్ను సంప్రదించండి. నమస్తే.